నమస్కారం. ఆయుష్ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వారంలాగే ఈ వారం కూడా చాలామంది ప్రేక్షకులు వారి వారి సమస్యలను ఉత్తరాల ద్వారా ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించడం జరిగింది. అందులో నుండి ఒక సమస్యకి ఈరోజు చక్కటి పరిష్కారంతో పాటుగా ఒక పథ్యాహారం లేదా ఔషధాన్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. వీటితో పాటుగా అమ్మాయి అమ్మ అమ్మమ్మ విభాగంలో భాగంగా ఒక చక్కటి అంశం గురించి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆయుర్వేద యోగా నిపుణులు డాక్టర్ గాయత్రీదేవి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. డాక్టర్ గారు చాలామంది వారి సమస్యలను ఉత్తరాల ద్వారా పంపించారు, మరి అందులో నుంచి ఒక సమస్యను చదివి వినిపిస్తాను, పరిష్కారం తెలియజేస్తాను. అలాగే తప్పకుండా చదవండి. నమస్కారం డాక్టర్ గారు. నా పేరు సువర్ణ. నా వయసు 34 సంవత్సరాలు. ఈ ఉత్తరం తూర్పుగోదావరి జిల్లా టానేలంక నుండి రాస్తున్నాను. నా సమస్య ఏంటంటే, ఈ వేసవిలో ఎండ తీవ్రతకు శరీరం పైన చిన్న చిన్న కురుపులు వచ్చి విపరీతంగా జ్వరం వస్తుంది. చాలామంది డాక్టర్లను కలిశాను, ఎలాంటి ప్రయోజనము లేదు. వేసవిలో వచ్చే ఈ జ్వరాలు తగ్గడానికి ఆయుర్వేదంలో మంచి పరిష్కారం తెలియజేయండి అంటూ రాస్తున్నారు. అలా అంటే, ఒకటి ఎండవేడి వల్ల జ్వరం రావచ్చు, రెండోది ఆవిడకి వచ్చే పొక్కుల్లాగా వస్తాయి అంటున్నారు కదా, ఆ ఆయిల్స్ ఏమైనా కొంచెం ఎక్కువ ఇన్ఫెక్ట్ అయితే దాని నుంచి కూడా జ్వరం వచ్చే అవకాశం ఉంది. ఎనీవే ఏంటంటే, ఈ రెండింటికి కూడా సమస్యకి పరిష్కారం ఎండాకాలంలో ఉండాల్సినటువంటి జాగ్రత్తలు ఏమేమి తీసుకోవాలి అవన్నీ తీసుకున్నట్టయితే ఇలాంటి సమస్యలు ఎక్కువ రావు. సో ఎండాకాలంలో జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం. అంటే ప్రతిసారి చెప్తూ ఉంటాను కదా, ఋతుచర్య అనేటువంటిది తప్పనిసరిగా పాటించాల్సినటువంటిది. అంటే ఎండాకాలం వచ్చినప్పుడు ఏమేమి మార్పులు చేసుకోవాలి, ఏం తినాలి ఏం తినకూడదు, లైఫ్ స్టైల్లో ఎలాంటి మార్పులు చేసుకోవాలి, ఇవన్నీ కరెక్ట్గా ఫాలో అయినట్టయితే ఈ సమస్యలు రావన్నమాట. సో వచ్చినా సరే ఏం చేయాలో కూడా మనం ఒకసారి చెప్పాలి, ఎందుకంటే కొంతమంది ముందు జాగ్రత్త తీసుకోలేకపోవచ్చు, సమస్య వచ్చాక కూడా పరిష్కరించుకోవాల్సి వస్తుంది. ఏ వేసవకాలంలో ఈ జ్వరాలు అనేటువంటిది చాలామందికి వచ్చేటువంటి సమస్య. రెండోది ఒంటి మీద పొక్కుల్లాగా రావడం, అంటే గడ్డల్లాగా చిన్న చిన్న సెగ్గడ్డలు అంటూ ఉంటారు కదా, అలాంటివి రావడం కూడా చాలా సామాన్యంగా ఎక్కువ మందిలో కనపడేటువంటి సమస్య ఇది. ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకి శరీరంలో మన బ్రెయిన్లో ఒక చిన్న భాగం ఉంటుంది హైపోథలామస్ అని. ఈ హైపోథలామస్ అనేది ఏంటంటే చాలా చిన్నది కానీ చాలా ముఖ్యమైనటువంటి భాగం. ఇది ఏం చేస్తుంది, మనకి శరీరానికి ఆకలేసి అంటే ఆహారం కావాలి అని అవసరం ఉంటుంది కదా, శరీరానికి అవసరం కలగగానే మనకి ఆకలి అనేటువంటి భావం కలిగేలాగా ఈ హైపోథలామస్ స్టిమ్యులేట్ చేస్తూ ఉంటుంది. అలాగే శరీరానికి నీరు కావాల్సి వస్తే మనకి దాహం వేసేలాగా కూడా ఈ హైపోథలామస్ అనేది చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే, మన శరీరంలో ఒక టెంపరేచర్ అంటే ఒక ఉష్ణోగ్రత అనేది మనకి స్టాండర్డ్గా ఉంటుంది, చలికాలమైనా ఎండాకాలమైనా కూడా అదే టెంపరేచర్ ఉంటుంది మనకి. అలాగే మనం ఎక్కడో చల్లటి ప్రదేశానికి వెళ్ళినా వేడి ప్రదేశానికి వెళ్ళినా కూడా మన టెంపరేచర్ మారిపోదు, అలా మారిపోకుండా మెయింటైన్ అవ్వడానికి కూడా మనకి హైపోథలామస్ అనేదే కారణం అన్నమాట. అదేం చేస్తుంది, ఇప్పుడు మనం ఎక్కువ చలిగా ఉన్న చోటుకు వెళ్ళినప్పుడు మన చర్మంలో ఉండేటువంటి రక్తనాళాలన్నీ కొంచెం వ్యాకోచం చెందడము లేకపోతే సంకోచం చెందడము అలా చేసినప్పుడు మన లోపల ఉన్న టెంపరేచర్ బయటికి అడాప్ట్ అవుతుంది అన్నమాట, బయటకు వెళ్ళిపోకుండా లోపల ఉండేటట్టుగాను. ఎండాకాలం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మనకి చెమట పట్టడం ద్వారా అంటే బయట ఎండ ఎక్కువ ఉన్నప్పుడు చెమట బాగా ఎక్కువ పట్టేలాగా ఈ థలామస్ హైపోథలామస్ అనేది చేస్తూ ఉంటుంది. అంటే చెమట బాగా పట్టినప్పుడు మన చర్మం అంటే చర్మం పైన ఉండేటువంటి భాగం అంతా చల్లబడుతుంది, అది మనం అనుభవంలో చూసేటువంటిదే కదా. సో అలా చల్లబడినప్పుడు టెంపరేచర్ పెరగకుండా శరీరం ఉష్ణోగ్రత మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. అయితే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే, బయట ఉష్ణోగ్రత బాగా ఎక్కువగా ఉన్నప్పుడు కొంత లెవెల్ దాకా చెమట ఎక్కువ పట్టేసి మనకి ఎక్కువ చెమట పట్టేసిన తర్వాత బియాండ్ దట్ ఇంకా ఎక్కువ శరీరం ఏం చేయలేని స్థితికి వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటప్పుడు ఎండాకాలంలో ఎండల వల్ల వచ్చేటువంటి జ్వరాలు వస్తూ ఉంటాయి. అంటే శరీరంలో ఉండాల్సినటువంటి ఆ నీరు బాగా బయటకు వెళ్ళిపోయి జ్వరంలాగా రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అది ఒక రీజన్, జ్వరాలు రావడానికి ఉండేటువంటి కారణం. అంటే ఎండ వేడి ఎక్కువ ఉన్నప్పుడు మనకి ఎక్కువ చెమటలు పట్టేసి జ్వరం రావడం, అంటే ఆ జ్వరంలో కూడా రావడానికి ముందే కొంచెం వాంతి వచ్చినట్టు కావడం లేకపోతే తలనొప్పిగా ఉండడం కాళ్ళు చేతులు రాగినట్టు అవడం ఇలాంటివన్నీ ముందు లక్షణాలాగా వస్తుంటాయి. అంటే నీరు తగ్గిపోతుంది, శరీరంలో నీరు తగ్గిపోయి ఇలాంటి లక్షణాలు అన్నీ వచ్చి ఆ టైంలో నీరు కనుక బాగా తీసుకున్నట్టయితే జ్వరంగా మారదు, అది గమనించుకోకపోయినట్టయితే కనుక జ్వరంలాగా మారుతూ ఉంటుంది. అలాగే ఇంకొకటి ఆవిడ చెప్పింది గడ్డల్లాగా వస్తున్నాయి అని చెప్పాను. ఇది ఇంకోటి ఏంటంటే, ఎండాకాలంలో చెమట బాగా పట్టడం, ఆ చెమట బాగా పట్టినప్పుడు మనకి ఈ చర్మం మీద ఉండేటువంటి రోమకూపాలు అంటాం కదా, హెయిర్కి ఉండేటువంటి రూట్స్, ఆ రూట్స్లో
అవన్నీ బ్లాక్ అయిపోతాయి అన్నమాట. బ్లాక్ అయిపోయి అక్కడ చెమటలో బ్యాక్టీరియా అది చేరి ఇన్ఫెక్షన్ లాగా వచ్చి గడ్డలాగా తయారవుతుంటాయి. గడ్డలు కానీ కొంచెం ఎక్కువగా అయినట్టయితే అంటే శరీరంలో ఏదైనా ఒక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు మనకి ఒక లక్షణంగా జ్వరం కూడా వస్తుంటుంది అన్నమాట. ఈ గడ్డలు బాగా ఎక్కువైపోయినప్పుడు జ్వరం ఒక లక్షణంలాగా వస్తుంటుంది. అయితే ఈ రెండింటికి కూడా చేయవలసింది ఒకటే, ఎండాకాలంలో శరీరానికి ఎక్కువ వేడి యొక్క ప్రభావం లేకుండా చూసుకోవడం, ఎండాకాలంలో వచ్చేటువంటి చెమట ఇక్కడ ఇన్ఫెక్ట్ అయిపోకుండా చూసుకోవడం, ఈ రెండు చేయాల్సినటువంటి అంశాలు అన్నమాట. దీనికి ఏంటంటే ముందు చెమట కంట్రోల్కి ఏం చేయాలంటే బాగా ఎక్కువ నీరు తీసుకోవాలి. మంచి నీళ్ళు, మజ్జిగ మనం ప్రతిసారి చెప్పుకుంటూ ఉంటాం కానీ తప్పదు, ఎందుకంటే మళ్ళా మళ్ళీ చెప్తూ ఉంటేనే కొన్ని ఫాలో అవుతూ ఉంటారు. మంచినీళ్ళు ఎక్కువగా తాగడం ఒకటి, మజ్జిగ తప్పనిసరిగా ఎండాకాలంలో రెండు పూట్ల పల్చగా మజ్జిగ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని రెండు పూట్ల తీసుకుంటూ ఉండాలి. అలాగే కొబ్బరి నీళ్లు మనకి ఆ టైంలో దొరుకుతాయి, పుచ్చకాయలు అవన్నీ కూడా, ఎందుకంటే సీజన్లో మన శరీరానికి ఏది అవసరమో అది ప్రకృతే మనకి ఇస్తూ ఉంటుంది. సో ఈ పుచ్చకాయలు అవన్నీ కూడా నీరు కదా పూర్తిగాను, ఇందులో ఉండేటువంటి ఆ నీరు సహజంగా వచ్చేటువంటి సాల్ట్స్ అన్నీ కూడా శరీరానికి ఈ వేడి యొక్క ప్రభావం లేకుండా చేస్తుంటాయి అన్నమాట. సో పుచ్చకాయ ముక్కలు కానీ, పుచ్చకాయ రసంలాగా తీసుకుని తాగడం కానీ, ముంజలు తాటి ముంజలు అవన్నీ కూడా మనకి ఈ టైంలో శరీరంలో ఉండేటువంటి వేడి కంట్రోల్ అవ్వడానికి, అంటే వాతావరణం వల్ల వచ్చేటువంటి వేడి మనకి ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండేలాగా హెల్ప్ చేస్తాయి. సో వీటన్నింటినీ ఆహారంలో తీసుకుంటూ ఉండాలి. అంతేగాని బయట వేడిగా ఉంది కదా అని చెప్పి కూల్ డ్రింక్స్ తాగేసేయడమో లేకపోతే ఐస్ క్రీములు తినడమో చేస్తే దాని నుంచి మనకి అంటే ఎండ నుంచి రావాల్సిన రక్షణ ఈ ఐస్ క్రీమ్లు కూల్ డ్రింక్లు ఇవ్వవు, అవి డీహైడ్రేషన్ని పెంచుతాయి అన్నమాట, సమస్యని పెంచుతాయి. అంతకంటే కూడా ఇలా సహజంగా దొరికే వాటిని తీసుకున్నట్టయితే బయట ఉండేటువంటి ఎండ ప్రభావం శరీరం మీద పడకుండా ఉండడానికి, అంటే జ్వరాలు రాకుండా అయితే ఇలా ఎక్కువ చెమట పట్టేసి అదంతా దాని నుంచి ఇన్ఫెక్షన్ అయితే రావడం అవి రాకుండా ఉండడానికి కూడా ఈ అలవాట్లు ఉపయోగపడతాయి అన్నమాట. సో ఆహారపు అలవాట్లు ఇలా తీసుకుంటూ ఉండాలి. అలాగే ఎండ ప్రభావం మన మీద ఎక్కువ పడకుండా ఉండాలంటే ఎక్కువ ఎండ ఉన్నప్పుడు బయటకు వెళ్ళకుండా ఉండడం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం. అయితే కొన్ని కొన్ని వృత్తుల్లోనో ఉద్యోగాల్లోనో బయటకు వెళ్ళక తప్పనప్పుడు కూడా నీళ్లు తీసుకెళ్ళి అది మాటి మాటికి నీళ్లు తాగుతూ ఉండడం, తర్వాత గొడుగు వేసుకొని వెళ్తూ ఉండడం, అంటే ఎండ ఎక్కువ డైరెక్ట్గా మన మీద పడకుండా గొడుగును వాడుతూ ఉండడం కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వేసుకునేటువంటి బట్టలు కూడా చక్కటి కాటన్ బట్టలు వేసుకొని, ఏదో షోక్గా ఉంది కదా అని చెప్పి సింథటిక్లు అవన్నీ లేదంటే టైట్ ఫిట్టింగ్స్ అలాంటివి వేసుకోవడం కాకుండా పల్చటి లూజ్ లూజ్గా ఉండేటువంటి కాటన్ బట్టలు వేసుకుంటే అది ఒక మంచి ఎయిర్ కండిషన్ లాగా పనిచేస్తుంది మనకి. అంటే ఎండ యొక్క ప్రభావం మన శరీరం మీద ఎక్కువ పడకుండా ఉండడానికి కాటన్ బట్టలు పల్చగా ఉండేటట్టుగా లూజ్గా ఉండేటట్టుగా వేసుకున్నట్టయితే కనుక న్యాచురల్ ఎయిర్ కండిషన్ లాగా పనిచేసి శరీరంలో వేడి పెరిగిపోవడం కానీ వేడి ప్రభావం వల్ల వచ్చేటువంటి ఇతర సమస్యలు కానీ రాకుండా ఉండడానికి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కనుక ఈ విషయాలు దృష్టిలో పెట్టుకోవాలి. ఎండలోకి వెళ్లాల్సి వస్తే ఎండ నుంచి రక్షణ అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. సో ఇవన్నీ ఫాలో అవుతూ ఉండడం, దాంతో పాటుగా మనం ఇప్పుడు కొన్ని మంచి మూలికలతోటి ఒక ఔషధం తేలికగా తయారు చేసుకునే ఔషధం గురించి చెప్తాం. ఈ ఔషధాన్ని రెగ్యులర్గా వాడుకుంటూ ఉంటే కూడా ఏటా ఈ ఎండాకాలంలో వచ్చేటువంటి జ్వరాలు కానీ, జ్వరాలు కాకుండా ఈ గడ్డల లాంటివి కానీ రాకుండా ఉండడానికి చాలా తేలికపాటి పరిష్కారాలు మనం ఇప్పుడు చూపించుదాం చేసుకోవడానికి. డాక్టర్ గారు, వేసవి కాలంలో వచ్చే జ్వరాలను తగ్గించడానికి ఒక ఔషధం తయారు చేసుకుందామన్నారుగా, ఎలాగో చెప్తారా? అలాగేనమ్మా. మరి ముందుగా ఇందులో వాడుకునేటువంటి మూలికల పేర్లన్నీ చెప్పేసేయండి, మనం తర్వాత తయారు చేద్దాం. తప్పకుండా. వేసవి కాలంలో వచ్చే జ్వరాలను తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు: శొంఠి, చందనం, తుంగముస్తలు, పర్పాటకం, కురువేరు, వట్టివేర్లు. కావలసిన మూలికలు చూసాం కదా, ఇక తయారీ విధానం డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి తయారీ విధానం చెప్తారా? అలాగేనమ్మా. మనం తయారు చేయడానికి ముందు స్టవ్ వెలిగించి దాని మీద బాండీ పెట్టుకుందాం. ఓకే. ఒక గ్లాస్ నీళ్ళు అందులో పోసి కాచుతూ ఉందాము. ఇప్పుడు ఈ నీళ్లు కాగే లోపుగా మనం ఈ మూలికలన్నీ ఏమేమి వాడుతున్నాం, ఎందుకు వాడుతున్నాం చెప్పుకుందాం. ఒకసారి మొట్టమొదట మనం తీసుకునేటువంటిది శొంఠి. శొంఠిని సుమారుగా ఒక 25 గ్రాములు తీసుకుని, అంటే శొంఠి చూర్ణాన్ని ఒక 25 గ్రాములు తీసుకుని పెట్టుకోండి. శొంఠికి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం చాలా బాగా ఉంది. అలాగే జ్వరంలో ఏమవుతుందంటే ఆకలి జీర్ణశక్తి తగ్గిపోతాయి. శొంఠికి ఏంటంటే ఆ
జీర్ణశక్తిని పెంచేటువంటి శక్తి, అలాగే ఆకలిని మెరుగుపరిచేటువంటి గుణం కూడా ఉంది. అంటే జ్వరాన్ని తగ్గిస్తుంది, ఇటు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది అన్నమాట. సో శొంఠి చూర్ణాన్ని మీరు ఒక 25 గ్రాములు తీసుకోండి. మీకు చూపించడం కోసమని మేము కొద్దిపాటి చూర్ణాన్ని విడిగా పెడతాం. ఒక చెంచా చూర్ణం మనం విడిగా వేద్దాం చూపించడానికి. తర్వాత చందనం. చందనం కూడా జ్వరాన్ని తగ్గించడానికి చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే జ్వరాలు తగ్గడానికి అన్ని చలవ చేసేటువంటి మూలికలు వాడుకుంటాం అన్నమాట. చందనాన్ని చక్కగా పొడిలాగా చేసేసి ఇందాక శొంఠి తీసుకున్నట్టే 25 గ్రాములు తీసుకోండి. మనం కూడా కొంచెం చందనం చూర్ణాన్ని, ఇందాక మన శొంఠి ఎంత వేసుకున్నామో చందనం కూడా అంతే వేద్దాం. తర్వాత తుంగముస్తలు. ఈ తుంగముస్తలు కూడా చాలా చలవ చేస్తాయి, జ్వరాన్ని కూడా బాగా తగ్గిస్తాయి అన్నమాట. తుంగముస్తలను కూడా చూర్ణం చేసేసుకుని మిగతా వాటిలాగానే 25 గ్రాములే పెట్టుకోండి. మనం కూడా ఒక చెంచాడు ఈ తుంగముస్తలు చూర్ణాన్ని కూడా అందులో వేసుకుందాం. ఆ తర్వాత మూలిక పేరు కురువేరు. ఈ కురువేరు కూడా జ్వరాన్ని తగ్గించడానికి, శరీరంలో ఉండే వేడిని తగ్గించడానికి, ఎండాకాలంలో వచ్చేటువంటి సమస్యలను తగ్గించడానికి చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా ఈ కురువేరుని కూడా మెత్తటి పొడిలాగా చేసేసుకుని ఇది కూడా 25 గ్రాములు తీసుకుని ఇందాకటి చూర్ణాలతోటి కలుపుకోవాలి. మనం కూడా కొంచెం ఈ చూర్ణాన్ని వేద్దామా. తర్వాత ఇంకొక మూలిక ఏంటంటే పర్పాటకం. ఈ పర్పాటకం అనేది కూడా జ్వరం తగ్గించడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఇది కూడా అలాగే చూర్ణంలాగా చేసేసుకోవాలన్నమాట. మీరు మాత్రం 25 గ్రాములు వేసుకోండి, మేము కొద్దిగా చూర్ణాన్ని మిగతా చూర్ణాలతోటి కలుపుకుంటాం. ఇంకా ఆఖరి మూలిక మంచి సుగంధంతో ఉండేటువంటిది వట్టివేళ్ళు. వట్టివేళ్ళు అందరం ఎండాకాలంలో ఎక్కువగా వాడుకుంటూ ఉండేవాళ్ళకి ఇదివరకు, ఇప్పుడు తగ్గింది కానీ వట్టివేళ్ళకి జ్వరాన్ని తగ్గించేటువంటి గుణం, ఎండ ప్రభావాన్ని తగ్గించే గుణం చాలా బాగా ఉంటుంది. వట్టివేళ్ళని కూడా చూర్ణంలాగా చేసుకోవాలి. 25 గ్రాముల చూర్ణాన్ని మీరు కలుపుకోండి. మనం ఇందాకట్లాగానే ఒక చెంచాడు ఇందులో కలుపుదామా. మొత్తం అన్ని చూర్ణాలు వచ్చేసాయి కదా, 6 రకాల చూర్ణాలను అన్నింటిని బాగా కలిపేసేయండి. ఇప్పుడు ఇవన్నీ కలిపేసి ఒక బాటిల్లో పోసి ఉంచుకోవాలన్నమాట, తడి అది రాకుండా ఉండేలాగా. కషాయం ఎప్పటికప్పుడు తయారు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా కషాయాలు ఒక్కసారిగా చేసి పెట్టుకోకూడదు. మనం మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాం అదే మాట. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఒక పెద్ద చెంచాడు చూర్ణాన్ని ఇందులో వేసి బాగా మరిగించుకుందాం. ఏంటంటే ఇప్పుడు సన్నటి మంట మీద కషాయాలు జ్ఞాపకం ఉంది కదా, సగం నీళ్ళు ఎగిరే వరకు మెల్లగా కాచుకోవాలన్నమాట. బాగా మరిగింది కదా, సగం ఎగిరిపోయినట్టుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసి వడపోసేసుకుందాం. మన ఔషధం రెడీ అయిపోయింది. అంటే వేసవిలో వచ్చే జ్వరాలు తగ్గించడానికి మంచి ఔషధం ఇది. మనం ఔషధం రెడీ చేసేసుకున్నాం. ఓకే, మరి ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకోవాలి దీన్ని? ఇదేంటంటే జ్వరం రాకుండా ముందు జాగ్రత్తగాను వాడచ్చు, జ్వరం వచ్చినప్పుడు ఔషధంగాను వాడుకోవచ్చు. జ్వరం వచ్చినటువంటి వాళ్ళు ఇలా కషాయం చేసుకుని కొంచెం గోరువెచ్చగా ఉండగా ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 3 పూట్ల ఒక 40-50 మిల్లీలీటర్ల పరిమాణంలో ఈ కషాయం తీసుకుంటే జ్వరం తగ్గిపోతుంది. అలాగే ముందు జాగ్రత్తగా వాడుతూ ఉంటే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఒక 30-40 మిల్లీలీటర్ల పరిమాణాలు. అంటే ప్రతిసారి ఎండల్లో జ్వరాలు వచ్చేవాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళు ముందు జాగ్రత్తగా తాగుతూ ఉన్నట్టయితే కనుక జ్వరం రాకుండా కూడా ఈ ఔషధం ఉపయోగపడుతుంది. ఓకే, మామూలుగా ఆయుర్వేదం కొన్ని
అనవసరంగా వాడితే కొద్దిగా వేడి చేస్తుందేమో అని కొందరిలో అభిప్రాయం ఉంది. ఇది వాడచందరం యాక్చువల్గా అభిప్రాయం కరెక్ట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత రెండోది ఏంటంటే ఇందులో మనం వాడేవన్నీ కూడా చలవ చేసేటువంటివి. సో జ్వరం తగ్గించడానికి వేడి చేసే మూలికలు వాడడం, కొన్ని మూలికలు వేడి చేస్తాయి కొన్ని చలవ చేస్తాయి, ఇది చలవ చేసే మూలికలు ఇవన్నీ కూడా. సో జ్వరం తగ్గడానికే తప్ప వేడి చేయడానికి ఉండదు ఇందులో ఏమీ. ఓకే, అటువంటి దురాభిప్రాయాలు ఉండదు, హాయిగా ఆనందంగా వాడుకోవచ్చు. ఓకే డాక్టర్ గారు, వేసవి కాలంలో వచ్చే జ్వరాల్ని తగ్గించే ఔషధం తయారీకి కావలసిన మూలికలు, తయారీ విధానం మరొకసారి చూద్దాం. శొంఠి, చందనం, తుంగముస్తలు, పర్పాటకం, కురువేరు, వట్టివేర్లు కావలసిన మూలికలు చూసారు కదండి. ఇక తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో శొంఠి చూర్ణం 25 గ్రాములు, చందనం చూర్ణం 25 గ్రాములు, తుంగముస్తల చూర్ణం 25 గ్రాములు, కురువేరు చూర్ణం 25 గ్రాములు, పర్పాటక చూర్ణం 25 గ్రాములు, వట్టివేర్ల చూర్ణం 25 గ్రాములు వేసి చూర్ణాలన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక బాండి పెట్టుకుని అందులో ఒక గ్లాసు నీటిని పోసి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్న నీటిలో ఒక పెద్ద చెంచాడు చూర్ణం వేసి సగం నీరు ఎగిరే వరకు కాచుకోవాలి. ఆ తర్వాత దాన్ని వడగట్టుకుని జ్వరం వచ్చిన వారు 30 నుండి 40 మిల్లీలీటర్ల పరిమాణంలో ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా తీసుకుంటే వేసవి కాలంలో వచ్చే జ్వరాలను తగ్గించుకోవచ్చు. డాక్టర్ గారు, అమ్మాయి, అమ్మ, అమ్మమ్మ విభాగంలో భాగంగా ఏ అంశం గురించి మాట్లాడబోతున్నారు? మనం ఇప్పుడు 3వ దశ అమ్మమ్మ దశలో ఉన్నప్పుడు వచ్చేటువంటి సమస్యల గురించి మాట్లాడుకుంటున్నాం వరుసగాను. అంటే వయస్సు పెరిగే కొద్దీ ఒకటి అవకాశం పెరిగే సమస్య ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త ఎక్కువ అవుతూ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి కూడా అందరికీ వస్తాయన్న సమస్య కాదు, ఎప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏ చెప్పినా సరే ఇది నాకు వస్తుందేమో అనుకుందికి ఎప్పుడు అనుకోకూడదు. ఫస్ట్ హాయిగా ఆరోగ్యంగా ఉంటానని అనుకోవాలి. ఈ మామూలుగా క్యాన్సర్ కేసులు ఎన్ని ఉంటాయో వాటిలో వయసు పెరిగితే వచ్చే కేసులు ఎక్కువ ఉంటాయి అన్నమాట. అంటే వయసు పెరిగినప్పుడు వచ్చేటువంటి అవకాశం కాస్త ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో అంటే గర్భాశయానికి సంబంధించిన క్యాన్సర్ కానీ, సర్విక్స్ అంటాం గర్భాశయ ముఖద్వారానికి సంబంధించింది, అవి కానీ కొంచెం వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అంటే అంతకుముందు మనం బ్రెస్ట్ క్యాన్సర్ గురించి చెప్పుకున్నాం కనుక ఇప్పుడు ఆ విషయం గురించి చెప్పటం లేదు. ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనే అంశం గురించి మనం చెప్పుకుందాం. క్యాన్సర్ గురించి కూడా చాలా ఎక్కువ మనకి అంటే అవగాహన అవి కూడా చాలా కార్యక్రమాలు అవి చేస్తూ ఉంటారు. వయసు పెరుగుతున్నప్పుడు అంటే ముఖ్యంగా మెనోపాస్ తర్వాత, ఒక 55 ఏళ్ళు వస్తున్నప్పుడు కూడా కొంతమందిలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కాస్త పెరుగుతూ ఉంటాయి. అంటే స్పెసిఫిక్గా మనం ఆడవాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం కనుక ఆడవాళ్ళలో గర్భాశయానికి సంబంధించింది కానీ, లేకపోతే గర్భాశయ ముఖద్వారానికి సంబంధించినటువంటి క్యాన్సర్ కానీ వచ్చే అవకాశాలు పెరుగుతాయన్నమాట. అంటే ముఖ్యంగా ఫ్యామిలీలో ఉన్నట్టయితే కనుక, ఎందుకంటే క్యాన్సర్కి కొంచెం వంశపారంపర్యంగా వచ్చే లక్షణం ఉంది అనేది కొన్ని కొన్ని పరిశోధనలు మనకి చెప్తున్నటువంటిది. అందులో క్యాన్సర్ ఒవేరియన్ క్యాన్సర్ అంటాం, అండాశయానికి సంబంధించినటువంటి క్యాన్సర్లో కొంచెం పైతరంలో ఉన్న వాళ్ళకి, అమ్మకు కానీ పిన్ని మేనత్తలు ఎవరికైనా ఇలాంటి క్యాన్సర్ అది ఉన్నట్టయితే తర్వాతి తరం వాళ్ళకి కొంచెం వచ్చే అవకాశం కాస్త ఉంటుంది. కనుక ముందు జాగ్రత్తగా కాస్త టెస్ట్లు అవి చేసుకోవడం, చెకప్ చేసుకొని స్కానింగ్ అది చేయించి ఏదైనా అనుకొని అంటే నార్మల్గా లేని అబ్నార్మల్గా ఉన్నటువంటివి ఏమైనా కనపడుతున్నాయా అనేది చెకప్ చేసుకుంటూ ఉండాలి. అలా గర్భాశయ ముఖద్వారానికి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కనుక దానికి కూడా చాలా సింపుల్ టెస్ట్, ప్యాప్ స్మియర్ టెస్ట్ అని ఉంటుందన్నమాట. అది ఎలాంటి ఏంటంటే కోయటం తీయటం అంతా ఏం లేకుండా గర్భాశయం దగ్గర అంటే వెజైనాలో యోని భాగంలో ఉండేటువంటి జస్ట్ డిశ్చార్జ్ లాంటిది తీసుకొని ఒక టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్లో నుంచి ఏంటంటే క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటే కాస్త ముందుగా గుర్తించడానికి ఈ టెస్ట్ ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఏడాదికి ఒకసారి ఆ ప్యాప్ స్మియర్ టెస్ట్ చేసుకుంటూ ఉండడం కూడా మంచిది అన్నమాట. ఏమైనా అంటే ముఖ్యంగా అంతకుముందు తరంలో ఎవరికైనా క్యాన్సర్ ఉన్నట్టయితే ఈ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకుంటూ ఉండాలి. ఇంకొకటి చూసుకోవాల్సినటువంటి అంశం ఇంకొకటి ఏంటంటే, మామూలుగా మెనోపాస్ తర్వాత ఇంకా ఏది వైట్ డిశ్చార్జ్ అనేటువంటిది నార్మల్గా 99% అది ఉండదు. అలా కాకుండా ఆ వయసు దాటిపోయిన తర్వాత కూడా కొంచెం వైట్ డిశ్చార్జ్ ఏదైనా ఎక్కువగా వస్తున్నా, ఆ వైట్ డిశ్చార్జ్కి ఏదైనా దుర్వాసన అనిపిస్తున్నా అంటే చెడ్డ వాసన మామూలుగా కాకుండా ఏదో వాసన ఉంది అనిపిస్తున్నా, వెంటనే ఒకసారి చెకప్ చేసుకోవాలన్నమాట. అలాగే ఇంకొకటి ఏంటంటే ఆ వైట్ డిశ్చార్జ్లో ఏదైనా కొంచెం గులాబీ రంగులాగా కలిసినట్టుగా ఉంటే కనుక తప్పనిసరిగా వెంటనే టెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి గులాబీ రంగు ఉందంటే ఎక్కడో రక్తస్రావం ఉన్నట్టుగా లెక్కకు వస్తుంది.
అది టెస్ట్ చేసేసుకుని ఏమీ లేదు అనే తీర్చుకుంటే కనుక అది పీస్ఫుల్గా ఉంటుంది. అలా కాకుండా నిర్లక్ష్యం చేస్తూ పోతూ ఉంటే క్యాన్సర్ మొదటి దశలో అయితే కనుక తేలికగా తగ్గించేసుకోవచ్చు. ఎంతోమందికి క్యాన్సర్ మొదటి దశలో డయాగ్నోసిస్ అయిన వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్పాన్ హాయిగా ఆ తర్వాత 20 ఏళ్ళు 30 ఏళ్ళు హ్యాపీగా బతికిన వాళ్ళు ఉన్నారు. అందుకని మొదట్లో తెలుసుకోవడం ముఖ్యమైనటువంటి అంశం కనుక ఎక్కడైనా వైట్ డిశ్చార్జ్లో కొంచెం గులాబీ రంగు లాంటిది ఏదైనా కలిసినట్టు అనిపించినా వెంటనే టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే సడన్గా కొంతమందికి ఏంటంటే ఈ మెనోపాస్ తర్వాత ఎప్పుడో బ్లీడింగ్ అవుతూ ఉంటుంది. అలా బ్లీడింగ్ అయినప్పుడు కూడా ఒకసారి చెకప్ చేసుకోవడం మంచిది అనమాట. కంగారు పడిపోవడం భయపడిపోవడం అని కాదు, ఒకసారి చెకప్ చేసుకుంటే ఏమీ లేకుండా ఒట్టిగా అయ్యిందా లేకపోతే క్యాన్సర్ లాంటి సమస్య ఏదైనా ఉందా అనేటువంటిది చూసుకోవడానికి అనమాట. ఎప్పుడూ ఎర్లీ డయాగ్నోసిస్ తోటి కంప్లీట్ ట్రీట్మెంట్ అవుతూ ఉంటుంది. అసలు అంటే ఏంటంటే ఈ క్యాన్సర్ అనే విషయంలో కూడా కొంచెం వివరం చెప్పుకోవాలంటే మామూలుగా మన శరీరంలో అన్ని కణాలు కూడా కొన్నాళ్ళకి ఒక్కొక్క కణం పోతూ ఉంటుంది, కొత్త కణం వస్తూ ఉంటుంది. ఒక్కొక్క కణానికి 3 నెలలు లైఫ్ స్పాన్ ఉండొచ్చు, కొన్నింటికి 4 నెలలు అలాగా కణాలు పోతూ మళ్ళీ కొత్త వస్తూ ఉంటాయి. అయితే ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలు అనేటువంటివి వికృత కణాలు అంటాం. అవి నార్మల్గా ఉండేటువంటి కణాలు కాదు. సడన్గా కొన్ని ఇప్పుడు అంటే ఏదో ఒక రాక్షస జాతి కణం లాంటిది ఒకటి పుట్టి అదేం చేస్తుందంటే గబగబగబగా పెరిగిపోతూ ఉంటాయి. మన చెడు తొందరగా పెరిగిపోతూ ఉంటుంది అంటాం కదా. నార్మల్గా ఉండేటువంటిది కణాలు చాలా నెమ్మదిగా పెరుగుతూ ఉంటే ఈ క్యాన్సర్ కణాలు అనేవి చాలా చెడ్డ కణాలు, అవి చాలా తొందరగా 1, 2, 4 అలా గబగబా పెరిగిపోతూ ఉంటాయి. మామూలుగా వచ్చే చిన్న చిన్న గడ్డలు ఏవైనా కూడా ఒక గడ్డ వస్తే అది కొంచెం పెరగాలంటే కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడా పడుతూ ఉంటుంది. కానీ క్యాన్సర్ గడ్డలు అనేవి చాలా తొందరగా పెరిగిపోతూ ఉంటాయి. ఆ పెరిగిపోయేవి ఏంటంటే వితిన్ వీక్స్ మంత్స్లో కూడా కొన్నిసార్లు బాగా పెద్దవైపోతూ ఉంటాయి. ఈ పెద్దవైపోయినవి ఈ కణాలు ఈ దుష్ట కణాలు ఏమవుతాయంటే రక్తం ద్వారా కానీ లింఫ్ ద్వారా కానీ శరీరంలో మిగతా భాగాలకు కూడా వెళ్తూ ఉంటాయి. అందుకని మొట్టమొదటి స్టేజ్లో గుర్తించేసినట్టయితే ఎక్కడ వచ్చిందో క్యాన్సర్ అక్కడే ఉంటాయి కణాలు. ఆ స్టేజ్ దాటిపోతే ఈ కణాలు శరీరంలో ఇంకా ఇతర ప్రదేశాలకు వెళ్ళిపోవడం, గ్లాండ్స్లోకి వెళ్ళడం, ఇంకా ఇతర అవయవాల్లోకి వెళ్ళడం అంటే స్టేజెస్ చెప్తాం కదా, స్టేజ్ 1 స్టేజ్ 2 అలా చెప్తూ ఉంటాం. ఆ స్టేజ్ 1లో ఉన్నప్పుడు కనుక తొందరగా డయాగ్నోసిస్ అయ్యి అక్కడే ఉంది అని నిర్ధారణ అయిపోతే కనుక చిన్నగా ఆపరేషన్ తోటి సమస్య పరిష్కారం అయిపోతూ ఉంటుంది. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ అని చెప్తాం అన్నమాట. అంటే ఇప్పుడు స్టేజ్ 2 వచ్చేసరికి దగ్గరలో ఉండే గ్లాండ్స్కి వెళ్తాయి, తర్వాత స్టేజ్ 3 వచ్చేటప్పటికైతే ఇంకో కొన్ని శరీర భాగాలకు చేరుతూ ఉంటుంది, స్టేజ్ 4 వచ్చేటప్పుడు శరీరంలో ఉండే చాలా అవయవాలలో ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. అప్పుడు ఇంకా వైద్యం చేయడం అనేది చాలా కష్టమైపోతుంది. అందుకని మొదట్లోనే గుర్తించేసుకునేందుకు ప్రయత్నం చేసి ఏ చిన్న మార్పు కనపడ్డా కంగారు పడకుండా చెకప్ చేసుకుని అది ఏమైనా క్యాన్సర్ ఉందా లేదా అని తెలుసుకుంటూ ఉన్నట్టయితే కనుక దానికోసం భయపడాల్సినటువంటి అవసరం లేకుండా ఎర్లీగా డయాగ్నోసిస్ చేసేసుకుని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. డాక్టర్ గారు, మరి అంత లేటు వయసులో క్యాన్సర్కి కీమోథెరపీ లాంటివి చేస్తే శరీరం తట్టుకోగలుగుతుందా? ఏంటంటే ఇప్పుడు వయసు చాలా ముఖ్యం కీమోథెరపీ విషయంలో, ఎందుకంటే అది క్యాన్సర్ గడ్డలో ఉండేటువంటి దుష్ట కణాలనే కాకుండా శరీరంలో ఉండే మిగతా మంచి కణాలను కూడా నాశనం చేసేస్తుంటుంది. అందుకని వాళ్ళు బలహీన పడిపోతారు. అందుకని కీమోథెరపీ అనేది ఎప్పుడంటే సెకండ్ స్టేజ్ దాటిన తర్వాత చేయాల్సి వస్తుంటుంది. ఫస్ట్ స్టేజ్లో కీమోథెరపీ అవసరమే లేదు, ఒట్టిగా ఆపరేషన్ తోటి అయిపోతుంది. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ముఖ్యం అవుతుంది అనమాట. ఒట్టిగా సర్జరీ చేసి తీసేసేటప్పుడు ఇలాంటి కీమోథెరపీలు రేడియేషన్ అది అవసరం ఉండదు కనుక అప్పుడు తట్టుకోవడము తేలిక, ఒట్టిగా ఆపరేషన్తో అయిపోతుంది కనుక ఈ సమస్యలు అంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ కీమోథెరపీతో వచ్చేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా ఎక్కువ ఉండవు. ఇది మామూలు ఆపరేషన్తో అయిపోతుంది. అంటే యాజ్ ఇట్ ఈస్ వయసు పెరుగుతున్నంత కొద్దికి ఇవి తట్టుకోవడం కొంచెం కష్టం అవుతాయి. అందుకని ఎర్లీ డయాగ్నోసిస్ కనుక జరిగినట్టయితే కేవలం ఆపరేషన్తో క్లీన్ అయిపోయి బాగా అయిపోయేటువంటి అవకాశం ఉంటుంది కనుక తొందరగా అయినప్పుడు ఇబ్బందులు ఉండవు. అయితే ఏంటంటే పోను ఒకవేళ ఆ స్టేజ్లో డయాగ్నోసిస్ అవ్వకపోతూ ఉంటే కీమోథెరపీలు అవి అవసరమైనప్పుడు ఆయుర్వేదంలో కొన్ని మందులు అవి ఇస్తుంటాం ఈ సమస్యకి. అంటే ఆ కీమోథెరపీ అది జరుగుతూ ఉన్నా ఆ తట్టుకోవడానికి వీలుగా ఉండేటట్టుగా శరీరంలో మళ్ళీ మంచి కణాలు బాగా పుట్టేటట్టుగా రసాయన ఔషధాలు కొన్ని స్పెసిఫిక్గా అంటే ఏ క్యాన్సర్ వచ్చిందో దానికి సంబంధించినవి కానీ లేకపోతే జనరల్గానే మళ్ళీ శరీరం హెల్దీ కణాలని పుట్టించుకోవడానికి వీలుగా ఉండేలాగా కానీ ఆయుర్వేద ఔషధాలు చాలా మంచి మంచి ఔషధాలు ఉంటాయి. సరైనటువంటి వైద్యుల్ని మంచి అనుభవం లేనటువంటి వైద్యుల్ని సంప్రదించి ఆ ఔషధాలు కూడా వాడుకుంటూ ఉన్నట్టయితే కనుక అంటే కీమో అవసరమైనప్పుడు తప్పకపోయి చేసుకోవాల్సి వస్తే ఈ ఔషధాలు కూడా వాడుతూ ఉన్నప్పుడు
కీమోథెరపీ నుంచి వచ్చేటువంటి ఆ సైడ్ ఎఫెక్ట్స్ అవి ఎక్కువ లేకుండా ఉండటానికి ఈ ఆయుర్వేద ఔషధాలు బాగా మంచి హెల్ప్ఫుల్గా ఉంటున్నాయన్నమాట. సో అలా అవసరాన్ని బట్టి చెయ్యొచ్చు, బట్ ఎర్లీ డయాగ్నోసిస్ ఈజ్ ది బెస్ట్ ట్రీట్మెంట్ దానికి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. వేసవికాలంలో వచ్చే జ్వరాలని తగ్గించుకోవడానికి చక్కటి మార్గాలతో పాటుగానే ఒక ఔషధాన్ని కూడా తయారు చేసి చూపించారు. అలాగే అమ్మాయి అమ్మ అమ్మమ్మ విభాగంలో భాగంగా లేట్ వయసులో ఒకవేళ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటే ముందుగా ఎలా డయాగ్నోస్ చేసుకోవాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయనే విషయం గురించి కూడా చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు. అలాగేనమ్మా. మీ ఆరోగ్య సమస్యలను సందేహాలను మాకు పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ అలాగే ఈమెయిల్ ఐడి 9100773928, ఈమెయిల్ ఐడి ayush@etv.co.in. అలాగే మీ సమస్యలను మాకు ఉత్తరాల ద్వారా కూడా రాసి పంపించవచ్చు. మా చిరునామా ఆయుష్, ఈటీవీ లైఫ్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇది ఇవాళ ఆయుష్ కార్యక్రమం. మరో చక్కటి అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.